केंद्र राष्ट्र प्रभुत्वालु लॉकडाउन विधించడంతో చేతి వృత్తిదారులు జీవనోపాధి కోల్పోయారు అలాంటి వారిని ఆదుకోవాలని కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు జలగం వెంకటరావు సూచనల మేరకు ఇవాల సుజాత నగర్ మండల కేంద్రంలో జలగం యువసేన ఆధ్వర్యంలో సన్నాయి బ్యాండ్ మేళం కళాకారులకు నిత్యవసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలించినప్పటికీ సన్నాయి బ్యాండ్ మేళం కళాకారులైన తాము ఉపాధి లేక కుటుంబ పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను జలగం యువసేన సభ్యులు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని వారు అన్నారు మన రాష్ట్రంలో లాక్డౌన్ విధించి ఇప్పటికీ 50 రోజులు గడిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జలగం యువసేన నుండి గత నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము నిరుపేదలకు కూరగాయలు నిత్యవసర సరుకులు అదే విధంగా జలగం వెంకటరావు గారి సూచన మేరకు నిరుపేదలకు కార్మికులకు చేతివృత్తిదారులకు నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ ఇల్లు గడిచే విధంగా నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు మన పెళ్ళిళ్ళకు బ్యాండు సన్నాయి మోగించేటటువంటి కార్మికులు వాళ్ళ వారికి వారిని గుర్తించి ఈ రోజు వారికి నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు లాక్ డౌన్ 50 రోజులు గడిచింది కొంత లాక్ డౌన్ ని సడలించారు కానీ ఈ యొక్క పెళ్ళిళ్ళ కార్యక్రమానికి 20 రోజులే 20 మందితో పెళ్లి చేసుకోమని ప్రభుత్వము నిబంధన పెట్టింది 20 మందితో పెళ్లి చేసుకుంటే నిబంధన ప్రకారంగా ఈ చేతివృత్తి కార్మికులు ఈ బ్యాండ్ మేళాలు సన్నాయి వాళ్ళు వంట చేసే వాళ్ళు క్యాటరింగ్ చేసే వాళ్ళు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయారు దీని కారణంగా వీళ్ళకి జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న కారణంగా ఈ రోజు ఈ కార్మికులందరికీ మా జలగం యోజన నుండి నిత్యవసర సరుకులు కూరగాయలు ఇప్పటివరకు పంచాము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వీరిని కూడా గుర్తించి వారికి ఆర్థికంగా ఆదుకోవాలని ఈ జలగం యోజన సీఎం నగర్ నుండి కోరుతున్నాం మా కళను గుర్తించి ఇంతవరకు ఎవరు కూడా మా కళకు తగిన ప్రతిఫలాన్ని అందించిన వారు ఎవరు కూడా లేరు ఎన్నో సంవత్సరాల నుంచి కళ మీదనే ఆధారపడి బతుకుతున్న మమ్మల్ని గుర్తించి జలగం యువసేన జిల్లా ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో జలగం యువసేన వారు మా కళను గుర్తించి మా యొక్క అవసరాలను గుర్తించి వారు మాకు అనేక విధాలుగా తోడ్పడి మా కుటుంబ భారమైనప్పటికీ మా కుటుంబ పోషణకు తగినటువంటి కొంతకాలం వరకు మాకు సహకరించి ఉన్నారు